అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉండే నియోజకవర్గం ఉరవకొండ ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయాలు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్లో కూడా టీడీపీ తరపున పయ్యావల కేశవ్ గెలిచారు గతంలో వైసీపీ తరపున పోటీ చేసిన వై రెడ్డికే జగన్ మరోసారి టికెట్ కేటాయించారు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావల కేశవ్ పోటీ చేస్తున్నారు మరోసారి పయ్యావల కేశవ్ గెలుస్తారా వైసీపీ విజయడాక మోగుస్తుందా ఉరవకొండలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందొమ్మకోళ్ళు టూలో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ చేపట్టినటువంటి పందంకోళ్ళు టూ లేటెస్టెస్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిని చేసిన పన్నెండు కోళ్లు వన్ సర్వేలో వరవకొండ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం పందొమ్మకోళ్ళు వన్ సర్వే ప్రకారం ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పందంకోళ్ళు వన్ సర్వేలో వెల్లడైంది అభ్యర్థుల ఖరారు తరువాత కీలకమైనటువంటి ఉరవకొండ సెగ్మెంట్లో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైసీపీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటింగు కనిపిస్తోంది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలో తేలింది కోళ్లు వన్ సర్వేకు కోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఈ నియోజకవర్గంలో ఎలా ఎందుకు మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత ఉరవకొండ సెగ్మెంట్లో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డికి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడవగా తాజా సర్వేలో మాత్రం నలభై ఎనిమిది శాతానికి పెరిగింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావల కేశవ్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఏడు శాతం ఓటు షేర్కు తగ్గిపోయే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం తాజా సర్వేలోనూ అదే ఐదు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే ఉరవకొండలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది పదంకోళ్ళు వన్ సర్వేలో టీడీపీకి ఎడ్జిరాగా తాజా సర్వేలో ఓటర్ మూడు మారి వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యింది అయితే పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లే గెలుపు ఓటములను డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది రెండు సర్వేల్లో ఉరవకొండ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ ఇంపాక్ట్ పెరుగుతూ వస్తోంది మాస్ లీడర్గా విశ్వేశ్వర్ రెడ్డికి క్రేజ్ పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా వైసీపీ అభ్యర్థి ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో విశ్వేశ్వరర్రెడ్డి ఓడిన సానుభూతి ఈసారి అడ్వాంటేజ్గా కనిపిస్తోంది మరోవైపు పయ్యావుల కేశవ్కు జనంలో పాజిటివ్ ఇమేజ్ అదే స్థాయిలో కొనసాగుతోంది కమ్మ కమ్యూనిటీ వాట్లపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది